हाई फ्रेंड्स, वेलकम टू बालाजी तेलुगु टेलर। इवा मनमेंटे ब्रांड गुरी फ्रंट टुक्स ब्रांड एला कटेकोवाली एला कुछ अने दादी चाहे क्लुप्त विवरान अच्छे क्रोत वाले तपन सब्सक्रैबी लाइक चेक शेयर चेयर दिन पक्ने बेल ईका मरचिपक ने प्रती वीडियो बेल ईका टे वस्तम अच्छे इप्ड चूँ ब्रांड अनेंतर आर्कनी मनि आर्कनी एला कुटाली अने दादी सपोज यह ब्रा अने कुटा अच्छे दीन आदि प्रकार मन चस्ट अंत दाने प्रकार अंत क्लियर विवरता अच्छे चूँ बैक अने संखल इलावी इला 36 इंचल कदा चूसर का बाडी मेजरमेंट्स अनेकोड़ी एपड़ू ब्लौज के अंत नती वीडियो चबूतने चस्ट ब्लौज मत इला इकड़ दीयदी इकड़े तीस मन मेजरमेंट्स अनेकने पर्फेक्ट ने कटिंग की यूज अच्छे इपू दीन प्रकार चलना चूँ प्रति इन सपोज मैं क्लाट काटन क्लाटा तस्को दाने मन डबल पोराई वेकोवच्छ मे इष्टी सिंगल पोराई वेसकोवन अभी मन इष्ट मेद आधार पड़े अच्छे इप्ड चूँ इधी नैन ब्लौज पीस अनेक चवटों को क्लियर अर्थम चुबा अच्छे इप्ड चूँ फ्रंट हुक्स बैक हुक्स फ्रंट चूप्चे अंदकन अच्छे इप्ड दी मन 9+4 9=36 कदा आ बॉडी ने बटे 36 4 9=36 9 कल 10 अंगुल मुक्ने मन स्क्वेर तीसम पलकल 4 10 पद इंचल स्क्वेर चूसर का 10 इंचल इला తీసేసుకొని మొత్తం ఒక చీప్ లాగ్ వస్తుందన్నమాట ఇప్పుడు చూసారుగా ఇప్పుడు 4 పలకలుగా ఎటు చూసినా కానీ 10 ఇంచులు వచ్చేసి క్లాత్ తయారైపోయింది ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం అంటే సగానికి మడిచేసుకోండి అలా చాలా సింపుల్ అన్నమాట ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను అన్నమాట సగానికి మంచుకొని మళ్ళీ ఇట్లా మడిచేయండి ఇట్లా మడిచేసుకున్నాక ఇప్పుడు దీని ఏంటంటే ఇప్పుడు చూడండి ఇటు 1.5 పఫ్ ఎక్కువ కావాలంటే 1.5 లేదంటే తక్కువ కావాలంటే 1.5 అట్లా పెట్టుకోవచ్చు నేను 1.5 పెడుతున్నాను అన్నమాట బాడీని బట్టి మెజర్మెంట్స్ దీన్ని మనం ఇలా కిందకల్ ఇక్కడ సమానంగా ఇట్లా తీసేసుకుందాం దీన్ని కొంచెం రౌండ్గా తీసుకోవాలన్నమాట ఇలా స్క్వేర్ తీసేసుకుని ఇట్లా ఇట్లా లైన్ గీసేసుకొని ఇట్లా రౌండ్ తీసేసుకోండి చూసారుగా ఇలా తీసేసుకున్నాం ఇలా తీసుకున్నాక మళ్ళీ ఒకసారి నేను వీటిని అతికిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపుతానండి ఈ అతికి చూపిస్తా ఒకసారి ఇది తెరల మరల కూడా మనం చూసుకోవాలి ఎప్పుడు కూడాను క్లాత్ అనేది ఇలా చేసుకొని ఇలా తీసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెడ రౌండ్ కోసం దీన్ని సంఖ రౌండ్ మెడ రౌండ్ తీసేసుకున్నాం ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమైంది అన్నమాట సింపుల్గా ఇదే డబుల్ పోర్ అనుకోండి ఇలా చేసేసుకోవాలి అప్పుడు అటు ఇటు కూడా కుట్ట కనిపించదు అన్నమాట ఇలా చేసుకుంటే నేను సింగిల్ పోర్ కుట్టి చూపిస్తున్నా ఇట్లా వస్తుంది అన్నమాట అయితే మీరు డబుల్ కావాలంటే కానీ ఇట్లా చేసుకోవచ్చు సింగిల్ కావాలంటే సింగిల్ చేసుకోవచ్చు అన్నమాట అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అయితే చూడండి ఇప్పుడు నేను ఫ్రంట్ అనేది మనం మెడ తీసుకోవాలి మెడ తీసుకున్నప్పుడు మనం ఒక 3 అంగుళాల వరకు తీసుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఫ్రంట్ అనేది ఇట్లా 3 అంగుళాలు తీసుకుని ఈ సెంటర్ మనం కుట్టేసాం కదా కుట్టిన దగ్గర ఒక 1/2 ఇంచ్ ఇట్లా ఇక్కడికి వచ్చేలాగా మనం మడిసి కుట్టుకునేలాగా అన్నమాట ఇట్లా రౌండ్గా తీసేసుకోండి అలా చూసారుగా మెడ అనేది అలా ఇట్లా రౌండ్ తీసుకోండి సంఖ భాగానికి కూడా ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్టు కాడి నుండి ఇది కూడా అంతే సంఖ భాగం అనేది 1 4 ఇంచుల వరకు తీసుకోవచ్చు 1 అంగుళం ఎక్స్ట్రా అన్నమాట సపోజ్ 1 4 ఇంచుల తీసుకుంటున్నా చూసారుగా ఇలా తీసేసుకొని ఇలా గీసేసుకోండి ఇలా గీసేసుకొని ఫ్రంట్ తీసేస్తున్నా చూడండి ఇట్లా
మీకు కావాలంటే డౌన్ కావాలంటే కొంచెం డౌన్ పెట్టుకోవచ్చు అండి. దీనికి ఏమి ఇంత అనేది లెక్క ఏం కాదు. డౌన్ కావాలంటే డౌన్ అయిన పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా ఏ సైజుకైనా సపోజ్ ఇట్లా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఓన్లీ బాడీ సైజే మనం కరెక్ట్గా చూసుకోండి. నాలుగు తొమ్మిదిలు 36 9కి ఒకటి కలుపుకున్నాం కదా, ఒకవేళ 28 అంగుళాల బాడీ ఉంటుంది, 4 ఏళ్ళు 28 కదా, 7కి ఒకటి కలుపుకోండి, 8 పెట్టుకోండి, మొత్తం స్క్వేర్ 8 అనమాట. కట్ షేప్లాగా రావాలని చెప్పాను కదా, మీకు అర్థమైందని అట్లా చెబుతున్నాను అనమాట. అయితే ఇప్పుడు చూడండి, మనం ఫ్రంట్ అనేది ఇప్పుడు ఇది హుక్స్ల భాగం. ఈ ఫ్రంట్ మనం ఇది కదా తీసుకుని సంక అనేది ఒక అంగుళం ఎక్స్ట్రా తీసుకున్నాం ఇటు పక్కన. ఇది ఒక్సలు పట్టేదో కాజాలు పట్టేదో కట్టుకునేది ఇట్లా కట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఈ షేప్ కోసం ఫ్రంట్ అనేది ఒక అంగుళం బాగా అట్లా ఇక్కడ తీసేసుకోవాలండి. ఇట్లా రౌండ్కి తీసేసుకోండి ఇది కూడా. ఎందుకంటే మనకి పఫ్లాగా మామూలు క్రాస్ పట్టేలాగా ఉంటుంది అనమాట. కింద ఒక అంగుళం ముక్క ఎక్స్ట్రా వేస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని ఇప్పుడు మనం ఒక్సలు పట్టేలు కాజాలు పట్టేలు కట్టుకోవాలంటే కింద అనేది ఒక అంగుళం ఉన్న రెండు అంగుళాలు పీస్ తీసుకుని కట్టేసుకోవాలి ముందు క్లాత్. ఇది ఎంత ఉందో అంత చూసుకోండి. ఇప్పుడు ఇది ఉంది 7 ఇంచులన్నర ఉంది, 7 ఇంచులన్నర ఉంది కదా, 7 ఇంచులన్నర తీసుకుని మనం క్లాత్ 7 ఇంచులన్నర తీసుకున్నాం కదా, ఇట్లా 8 ఇంచులు ఉందో ఒక రంగులు తగ్గించుకుంటాం అనమాట. ఇట్లా 2 2½ పీస్ తీసుకోండి. ఇలా తీసుకుని ఇలా కింద క్రాస్ పట్టి ఇలాగ అతికేసుకోండి. ఇలా ఈ భాగానికి కూడా ఇలా అతికేసుకుందాం. కింద పట్టీలు కట్టేసుకున్నాం కదా, పట్టీలు కట్టేసుకుని సైడ్ కూడా డాట్స్ పట్టేసుకున్నాం బ్లౌజ్ లాగానే అనమాట. కొంచెం పఫ్ ఎక్కువ వస్తుంది ఇట్లా. దీనికి కాజాలు పట్టి కట్టేసుకోవాలి. చూసుకోవాలండి మెడైట్ ఉంది సంకేట్ ఉంది చూసుకుని ఈ కట్టుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ కూడా తీకోకుండా ముందే చూసుకోండి. సేమ్ బ్లౌజ్ లాగానే బుక్స్లు కాజాలు పట్టీలు కట్టుకోవటం బ్లౌజ్ లాగానే కట్టేసుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు ఈ అంచులు కుట్టేసుకోవాలి. ఇలా సంక మెడ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు బ్యాక్ అనేది ఇక్కడ ఒకసారి కొలుచుకుందాం. ఇక్కడ కొలుచుకోండి, ఇక్కడ ఎంత ఉందో చూసుకుని మన నడుము ఎంత ఉందో చూసుకుని నడువును కూడా ఇదిగోండి. సపోజ్ 28 అంగుళాలు 29 అట్లా వస్తుందండి దీనికి. ఒకసారి నేను నడుము కొలవలేదు ఆ బొమ్మది. అయితే నడుము ఎంత ఉందో దాన్ని చూసుకుని దాన్ని బట్టి మీరు బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలన్నమాట. నడుము లూజ్ ఇటు సైడ్లు చూడండి. ఈ పక్కన ఖర్చు కోసం మడిసి కుట్టుకోవాల్సడానికి దీనికన్నా కొంచెం దీని ఇది కూడా మడిసి కుట్టుకోవాలి కదా. ఈ బార్ మీద ఎగస్ట్రా తీసుకున్నాం. తీసుకుని మనం ఇలా
కింద ఒక మూడు మూడు అట్లా వచ్చేలాగా చూసుకోండి. మూడు ఇంచులు వచ్చేలాగా కింద చూసేసరికి మూడు ఇంచులు తీసుకుందాం. తీసుకొని ఇలా ఇప్పుడు దీన్ని మనం మడిచి కుట్టేయాలి. పైన కింద కూడా మడిచి కుట్టుకోవాలి. మనం ఇప్పుడు ఈ సైడ్లో అతికేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఒకసారి నడుము లూజు ఎంత ఉందో ఇలా కొలుసుకోండి. ఇలా మొత్తం కొలుసుకోండి, సరిపోని వచ్చింది. ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, ఎప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఇంకొద్దిగా ఎక్స్ట్రా మనం సైడ్ కుట్టేసుకోండి. ఇక్కడ ఈ బాడీ అని ఇలా ఉంచేసి ఇంకా కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుని ఇక్కడ నడుము కాడి నుండి వేసుకోండి అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, సమానంగా సరిపోయేలాగా బ్లౌజ్ లాగా నడుము కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. చూసుకుని ఇప్పుడు మనం బొందులు వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు పైనుండి ఇలా థ్రెడ్స్ అనేది వేసుకుంటే బ్రా అనేది సింపుల్గా అయిపోయినట్టే అనమాట. ఇట్లా రెండు రెండు బావ పద్ధతి తీసుకోండి. సుమారుగా తీసుకుని మీకు లావు కావాలంటే లావు అయినా వేసుకోవచ్చు, కొంచెం మందం అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇదేం దీనికి ఎంత అనేది ఉండదు. మరీ సన్నగా మరీ లావు వేసుకున్నా బాగోదండి, దాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట. ఇలా సగానికి చేసుకొని దీన్ని డాట్స్ పెట్టేది మనం బొందలు అతికేది కూడా దీన్ని ఇలా ఇట్లా సగానికి చేసేసుకోండి. ఇట్లా సగానికి చేసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ఎక్కడొక బొంద వేసుకోవాలి, ఎక్కడొక ఇట్లా. ఇప్పుడు ఫ్రంట్ అతికేస్తాం ఇట్లా. ఇదేంటి బ్రా, సాండ్ చాలా సింపుల్గా ఇలా కుట్టుకోవచ్చు అనమాట. కొత్త వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. అలాగే మనం బాలాజీ డిజైనర్ అనే ఛానల్ కూడా ఉంది మనది. చాలా సింపుల్ మోడల్స్ అనమాట, మీకు కొత్త వారికి కూడా అర్థమయ్యేలా క్లియర్గా పెడుతున్నా. అవి కూడా చూడండి ఒకసారి, చూసి దాన్ని కూడా లైక్ చేసుకోండి. ఇదిగోండి ఇలా అనమాట, బ్రా అనేది చాలా సింపుల్ అనమాట. ఇలా చేసుకోండి, ఇప్పుడు చూడండి బ్రా అనేది ఇలా సింపుల్గా చాలా సింపుల్గా కుట్టి చూపించాను కదా మీకు. ఫ్రంట్ టక్స్లు అనమాట, ఇది ఫ్రంట్ టక్స్ బ్రా అనమాట. అయితే ఇలా కుట్టుకోండి. కొత్త వాళ్ళకి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.